జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయులు గాంధీజీ అని, ఆయన చూపించిన మార్గం మన దేశానికే కాదు యావత్తు ప్రపంచానికే మార్గదర్శి అయ్యిందని, గాంధీజీ జయంతిని దేశ విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించడం మన జాతికి గర్వకారణమని, గాంధీజీ ఆశయాన్ని అనుసరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, చందర్రావు, ఎమ్మెల్సీలు దయానంద్, దండవీటల్, ఎల్ రమణ, ఫరూక్ హుస్సేన్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.